హాయ్ ఎవరివన్. సిపిఎస్ ఉద్యోగస్తులు తమ సిపిఎస్ ఖాతాలో జమై ఉన్నటువంటి మొత్తం అమౌంట్లో నుంచి 25% అమౌంట్ని డ్రా చేసుకునే విధానం మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అమౌంట్ని డ్రా చేసుకోవాలంటే సిపిఎస్ ఎంప్లాయీస్కి 10 సంవత్సరాల సర్వీస్ పూర్తయి ఉండాలి. అలా పూర్తయినటువంటి ఎంప్లాయీస్ తన సిపిఎస్ ఖాతాలో ఉండే అమౌంట్ నుండి 25% అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ అని గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకు వెల్కమ్ టు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ అని కనిపించింది. దీన్ని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినట్లయితే మన యొక్క సిపిఎస్ అఫీషియల్ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అవుతాం. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనం మన యొక్క సిపిఎస్ ఖాతాలోకి లాగిన్ అవుతాం. యూజర్ ఐడిగా మన యొక్క ప్రాన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఉంటాం. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మనం మన యొక్క సిపిఎస్ ఖాతాలోకి లాగిన్ అవుతాం. ఇలా మన సిపిఎస్ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత మనకు కానీ మన యాన్యువల్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అవసరం అయితే ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేసి మన యొక్క ప్రాన్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే యాన్యువల్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అనేది రిజిస్టర్డ్ ఈమెయిల్కి వస్తుంది. ఈ విధంగా మనం యాన్యువల్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ని పొందవచ్చు. ఇప్పుడు పార్షియల్ 25% అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం ట్రాన్సాక్ట్ ఆన్లైన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ట్రాన్సాక్ట్ ఆన్లైన్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకు విత్డ్రాల్ అని కనిపిస్తుంది. ఈ విత్డ్రాల్లో పార్షియల్ విత్డ్రా ఫ్రమ్ టైర్ వన్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని పార్షియల్గా విత్డ్రా చేసుకోవడానికి అది క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మన ప్రాన్ నెంబర్ కనిపిస్తుంది. ఇలా సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక నోటిఫికేషన్ లాగా వచ్చింది. ఇక్కడ విత్డ్రాల్ ఫామ్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఆ విత్డ్రాల్ ఫామ్ పొంది త్రూ డిడిఓ ద్వారా మనం ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది జరపాల్సి ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసి తర్వాత ఓపెన్ అయినటువంటి పేజీలో మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. డేట్ ఆఫ్ జాయినింగు, విత్డ్రాల్ టైప్, కండిషనల్ విత్డ్రాల్, సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, ప్రీవియస్ విత్డ్రాల్ అమౌంట్ అంటే గతంలో ఏమైనా అమౌంట్ విత్డ్రా చేస్తుంటే ఆ అమౌంటు, ఈ వివరాలన్నీ కనిపిస్తున్నాయి. సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ నుంచి మనం ఎంత పర్సంటేజ్ని అయితే డ్రా చేయదలుచుకున్నామో ఆ పర్సంటేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 25% వరకు మనకు అవకాశం ఉంది. అలా పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకుని ఏ రీజన్తో మనం ఈ అమౌంట్ని విత్డ్రా చేయాలనుకున్నామో ఏదో ఒక రీజన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ రీజన్తో అమౌంట్ని విత్డ్రా చేయదలుచుకున్నారో ఆ రీజన్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన డాక్యుమెంట్ని కూడా ప్రూఫ్గా జత చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఇల్నెస్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఆ స్పెషల్ ఇల్నెస్ ఏంటనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా పర్చేస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ ఫ్లాట్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ప్రూఫ్ని రెడీగా పెట్టుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. ఈ పేజ్లో ట్రాన్సాక్షన్ టైప్ ఎలక్ట్రానిక్ అని,
కనిపిస్తుంది. ఇది ఒకే ఒక ఆప్షన్ ఉంది, రెండో ఆప్షన్ లేదు. తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి పెట్టినటువంటి రీజన్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి అప్లోడ్ అని క్లిక్ చేసి తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇంకొక పేజీలోకి వెళ్తాం మనం. ఆ పేజీలో డిక్లరేషన్ అనేది ఉంటుంది. డిక్లరేషన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత కింద ఇంకా రెండు డిక్లరేషన్లు కనిపిస్తాయి. అవి ఏంటంటే మనం ఈ ఫామ్తో పాటు ఎవిడెన్స్ ఫర్ రీజన్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ను కూడా జత చేస్తున్నామని, అలాగే మన బ్యాంక్ పాస్బుక్ను కానీ క్యాన్సిల్డ్ చెక్ను కానీ ఈ డాక్యుమెంట్తో పాటు జత చేస్తున్నామని ఆ రెండు డిక్లరేషన్లను కూడా సెలెక్ట్ చేసుకుని కన్ఫామ్ అని క్లిక్ చేసినట్లయితే మనకు విత్డ్రాల్ ఫామ్ అనేది వస్తుంది. ఆ విత్డ్రాల్ ఫామ్ని ప్రింట్ తీసుకుని డీడీఓ ద్వారా సబ్ ట్రెజరీలో సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈ 25% పార్షియల్ అమౌంట్ అనేది మన అకౌంట్లో జమ అవుతుంది. ఈ విధంగా మనం సిపిఎస్ ఖాతా నుండి 25% అమౌంట్ని పార్షియల్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.